ఆపరేషన్ లేకుండా మీ నడుము నొప్పికి శాశ్వత పరిష్కారం శ్రీ గాయత్రి ఆయుర్వేదిక్ మల్టీ స్పెషాలిటీ సెంటర్ విజయవాడ. నేను చూస్తున్నది ఏంటంటే మొత్తం లీడర్లు కానీ క్యాడర్ కానీ అంతా కూడా ఈ పొత్తుని యాక్సెప్ట్ చేయడం జరిగింది. అలాగే లీడర్లో కూడా క్యాడర్లో కూడా చాలా చిత్తశుద్ధి కనబడింది నాకు. ఎందుకంటే ఈసారి తప్పనిసరిగా పవన్ కళ్యాణ్ గారు సరైన నిర్ణయం తీసుకున్నారు సరైన సమయంలో. ఎందుకంటే చాలామందికి ఒక అపోహ ఉండేది, పవన్ కళ్యాణ్ గారు తెలుగుదేశంతో పొత్తు పెట్టుకుంటారని చాలా నాళ్ళ నుంచి వైసీపీ చేస్తున్న ప్రచారాలకి ఈరోజు ఏమనుకున్నారంటే అది నిజమైంది, పాపం ప్రజలు ఏమనుకుంటారో అన్న అనుమానం కొంతమందికి వచ్చింది. అయితే ఆ తర్వాత ఏం జరిగిందంటే టైమింగ్, ఆయన పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడు గారు జైలుకి వెళ్ళిపోయి పార్టీ ఒక రకమైన దయనీయ స్థితిలో ఉన్నప్పుడు ఏం చేయాలో తోచని పరిస్థితిలో ఉన్నప్పుడు నార్మల్గా ఒక ప్రతిపక్ష నేతగా ఏం చేస్తారంటే వేరే పార్టీ ఉంది కదా, ఆ పార్టీ ఈరోజు కొద్దిగా వీక్గా ఉంది, మన పార్టీని మనం స్ట్రాంగ్ చేసుకుందాం అని ఆలోచిస్తారు. అలా కాకుండా ఒక ఆరోగ్యవంతమైన పోటీ ఉండాలనే ఉద్దేశంతో ఎవరి దగ్గర ఎవరికి అన్యాయం జరిగినా, రేపు పొద్దున్న జగన్మోహన్ రెడ్డికి అన్యాయం జరిగినా కూడా పవన్ కళ్యాణ్ గారు ఇదే తీరున స్పందిస్తారు. అది కూడా చూడాల్సింది. ఎందుకంటే ఎవరినైనా అక్రమంగా తీసుకెళ్లి జైల్లో పెట్టడం కానీ వాళ్ళని తీసుకెళ్లి హింసించడం కానీ ఇవన్నీ చేస్తే ఇవి అరాచక పాలన. అది అరాచక పాలనకి పరాకాష్ట మొన్న జైలు. ఎందుకంటే అప్పటి వరకు మమ్మల్ని అందరినీ జైల్లో పెట్టారు, నన్ను కూడా, నేను కూడా రోజా రెడ్డి గారిని మర్డర్ చేయబోయానని చెప్పి నేను రోజా మర్డర్ కేసులో నేను ఏ టూ శివశంకర్ గారు ఏ వన్ మా మీద కూడా మర్డర్ అటెంప్ట్ కేసు 307 ఉంది. మొన్న ఎప్పుడో చెప్తున్నారు నిన్న చిత్తూరు సభలో 307 మీద ఒక సభ పెట్టాలని. అలాగే 307 మీద సభ పెడితే నన్ను కూడా పిలవచ్చు, నేను కూడా వస్తాను. ఎందుకంటే నేను కూడా 307 క్వాలిఫైడ్ చార్టెడ్ అకౌంటెంట్స్, క్వాలిఫైడ్ చార్టెడ్ అకౌంటెంట్ అంటారు కదా, అలాగే నేను 307 క్వాలిఫైడ్. అయితే మొన్న చిత్తూరులో చూసింది ఏంటంటే తెలుగుదేశం పార్టీ ఆఫీసులో అది జరిగింది. జరిగినప్పుడు తెలుగుదేశం క్యాడర్ శ్రేణులు మంత్రుల దగ్గర నుంచి ఎమ్మెల్యేల దగ్గర నుంచి అందరూ వచ్చారు. అలాగే జనసేన నుంచి కూడా మా నాయకులు హరిప్రసాద్ గారు అలాగే జిల్లా యంత్రాంగం అంతా వచ్చింది. వీళ్ళందరూ వచ్చినప్పుడు ఒక పరస్పర సుహృద్భావ వాతావరణం నేను చూశాను. నార్మల్గా రెండు పొలిటికల్ పార్టీల్లో ఇటువంటి ఇది జరగదు ఎప్పుడు కూడా. కానీ ఏంటంటే వచ్చిన ప్రతి తెలుగుదేశం నాయకుడు కూడా పవన్ కళ్యాణ్ గారి తాలూకా ఆ ధైర్యాన్ని, పవన్ కళ్యాణ్ గారి తాలూకా ధర్మాన్ని రక్షించే కార్యక్రమంలో పవన్ కళ్యాణ్ గారు ఈ పొత్తుని యాక్సెప్ట్ చేయడాన్ని చూసి ప్రతి ఒక్కరు కూడా హర్షించారు. అంటే పవన్ కళ్యాణ్ గారి వల్లే మా పార్టీకి బలం వచ్చింది, మా అందరికీ ధైర్యం వచ్చింది, పవన్ కళ్యాణ్ గారే ధైర్యం అన్న రగుల్లో తెలుగుదేశంలో ప్రతి ఒక్క నాయకుడు చెప్పడం జరిగింది. అది మా నాయకులందరికీ కూడా జనసేన వీర మహిళలకి కానీ జనసేన నాయకులకు కానీ చాలా ఆనందాన్ని ఇచ్చింది. అలాగే జనసేన పార్టీలో ఉన్న వాళ్ళందరూ కూడా చక్కగా దాన్ని రిసీవ్ చేసుకున్నారు. అలాగే ప్రతి ఒక్కరు చక్కగా మాట్లాడారు. మాట్లాడుతూ అక్కడ నాన్నగారు మన అబ్జర్వర్గా వచ్చిన అతను బీద రవి గారు మాట్లాడుతూ చాలామంది అనుకుంటారు నాయకులు లేరని, మీలో వీర మహిళలు కానీ మీ టీవీ డిబేట్లో పాల్గొన్న వాళ్ళు కానీ అందరూ కూడా చాలా ధైర్యంగా మాట్లాడుతున్నారు, చాలా చక్కగా సబ్జెక్ట్ మాట్లాడుతున్నారు, మీలో మంచి నాయకులు ఉన్నారు, నాయకత్వం లేదని అనుకోకండి, మాతో దీటైన నాయకత్వం మీకు ఉందని చెప్పి ఆయన కూడా సమయాన్ని గౌరవం ఇవ్వడం జరిగింది. అలాగే ప్రతి ఒక్కరు కూడా చాలా సురూప వాతావరణంలో జరిగింది. నాకు అనిపించింది ఏంటంటే ఈ చిత్తూరు జిల్లాలో ఈ ఐక్యత చూస్తే ఇక్కడ ఏ ఒక్క సీటు కూడా 14 సీట్లు అసెంబ్లీ సీట్లో ఏ ఒక్క సీటు కూడా వైసీపీకి వెళ్ళే అవకాశం లేదు. ఇదే పరిస్థితి రాష్ట్రంతో ఉంటుందని నేను అనుకుంటున్నాను. నా అబ్జర్వర్గా నేను అబ్జర్వ్ చేసింది ఏంటంటే చిత్తూరు జిల్లాలో ఒక్క సీటు కూడా వీళ్ళకి వచ్చే పరిస్థితి లేదు. ఇప్పటివరకు దౌర్జన్యం చేసి లాక్కున్నారు. ధైర్యం సరిపోక ఆ రోజు ఎన్నికల రోజుని ధైర్యం సరిపోక ఆ పార్టిసిపేట్ చేయకపోవడం వల్ల నష్టం జరిగింది తప్ప, ఎందుకంటే లోకల్ బాడీ ఎన్నికల్లో కూడా నేను వచ్చాను. ఇక్కడ స్థానిక ఎన్నికల్లో వచ్చినప్పుడు చూస్తే నా అసలు ఏకగ్రీవాలు అన్నారు, ఏది ఏకగ్రీవం కాదు, బలవంతపు ఏకగ్రీవాలన్నీ గెలిచారన్నారు, ఏది గెలుపు కాదు, ఏ ఒక్కటి కూడా గెలుపు కాదు. ఎందుకంటే బలవంతంగా బూత్ కబ్జా చేసుకొని బలవంతంగా ఓట్లు వేసుకొని వాళ్ళ అరాచకం చేశారు. ఈరోజు ప్రజలు నీరాజనం పడుతున్నారు, జైల్లో పెట్టి ఒక రకంగా చంద్రబాబు నాయుడు గారికి ఉపకారం చేశాడు జగన్మోహన్ రెడ్డి ఒక రకంగా చెప్తే. ఎందుకంటే ఆయన జైల్లో పెట్టి కిరాతకం చేయబట్టే ప్రజల్లో వ్యతిరేకత వచ్చింది, ఆయన మీద సానుభూతి ఇంకా పెరిగింది. నిన్న జనసేన తెలుగుదేశం పార్టీ సమన్వయ మీటింగ్ జరిగింది. మా అబ్జర్వర్ గారు చాలా ఆనందంగా ఉన్నారు ఆ మీటింగ్ తర్వాత. ఎందుకంటే సామాన్యంగా ఒక రెండు పార్టీలు కలిసి ప్రయాణం చేయాలా అన్నప్పుడు సెల్ఫ్ అజెండాలు ఉన్న వాళ్ళు ఎవ్వరు కూడా వ్యతిరేకంగా ఉంటారు. దాదాపు ఒక 50% వాళ్ళ అధ్యక్షుల మాటలు విన్నా కూడా ఒక 50% వాళ్ళ సెల్ఫ్ అజెండాలతో ఉంటారు. కానీ నిన్న జరిగిన ఇక తెలుగుదేశం జనసేన సమన్వయ కమిటీ మీటింగ్లో యువశక్తి, వీర మహిళలు,
వీళ్ళంతా ఒకవైపు కూర్చుని, అంటే వీళ్ళెవరు అధికారాన్ని ఇంతవరకు చూడని వాళ్ళు, వాళ్ళు అటు సైడు అధికారం చూసిన వాళ్ళు, అధికారం చూసిన వాళ్ళు చూడని వాళ్ళు కలయిక ఇది. ఈ కలయికలో మొట్టమొదట మా అబ్జర్వర్ గారికి నచ్చిన ఒకే ఒక పాయింట్, తెలుగుదేశం తరఫున మాట్లాడిన ఈ యొక్క సెంట్రల్ మినిస్టర్స్ కానీ, ఎక్స్ మినిస్టర్స్ కానీ, స్టేట్ ఎక్స్ మినిస్టర్స్ కానీ, ఎమ్మెల్యేలు ఎక్స్ ఎమ్మెల్యేలు కానీ చాలా సహృదయపూర్వకంగా మనం కలిసి వెళ్ళాలి అనే ఒక ఈగో లేకుండా ఆ మేధాశక్తితో ఉన్న వాళ్ళందరూ కూడా యువశక్తిని కలుపుకొని పోవడానికి, అంటే ఒకే ఒక మాట చెప్తే వాళ్ళు గన్ అయ్యుండొచ్చు, యువశక్తి బుల్లెట్స్ అయ్యుండొచ్చు. గన్ను బుల్లెట్ లేకుండా వేస్ట్, బుల్లెట్ గన్ను లేకుండా వేస్ట్. వాళ్ళు విల్లు అయ్యుండొచ్చు, మేము అంబులు అయ్యుండొచ్చు. విల్లు అంబులు లేకుండా వృధా, అంబులు విల్లు లేకుండా వృధా. అలాగే ఈరోజు పవన్ కళ్యాణ్ గారు ఆ జైలు గోడల సాక్షిగా ప్రకటించిన పొత్తు ఎలా ఉందంటే, గన్నుకు బుల్లెట్ అవసరం, విల్లుకు అంబు అవసరం లాగా. అంటే ఈ రెండు కలిస్తే ఖచ్చితంగా టార్గెట్ని ఛేదిస్తాయి, విజయాన్ని చేకూరుస్తాయి. అంటే తెలుగుదేశం గెలవడానికో, జనసేన గెలవడానికో ఈ యొక్క పొత్తు లేదు. ఇది ప్రజలందరూ గుర్తించాలి. జనసేన గెలుపు కోసమో, టీడీపీ గెలుపు కోసమో కాదు, ఇది రాష్ట్ర ప్రజల గెలుపు కోసం ఈ పొత్తు ఏర్పడింది. పవన్ కళ్యాణ్ గారు ఉన్నత ఆశయాలతో, చంద్రబాబు గారు మేధోశక్తితో రాష్ట్ర గెలుపు, రాష్ట్ర ప్రజల కోసం ఫామ్ అయిన పొత్తు ఇది. కాబట్టే నిన్న ప్రతి ఒక్కరు కూడా ఆ యొక్క అంత పెద్ద మీటింగ్లో సమన్వయ పెట్టి, ఒక్కరు నాట్ ఈవెన్ 1% దే స్పోక్ నెగిటివ్ అబౌట్ దిస్ కాంబినేషన్. ఖచ్చితంగా ఈ యొక్క వైఎస్ఆర్సీపీ ప్రభుత్వాన్ని చీల్చి చెండాడి 2024లో విజయపథం దిశగా నడిచి వెళ్తామని, ప్రజల పక్షం నిలబెడతామని, ఆంధ్రప్రదేశ్ను ప్రజలను గెలిపించే పార్టీలుగా చరిత్రలో జనసేన టీడీపీ నిలబోతుందని తెలియజేస్తున్నాం.